హలో సార్ హలో చెప్పండి కుమార్ గారు. ఇప్పుడు ఒక అంటే ఒక 2-3 ఇయర్స్ కింద హెయిర్ కొంచెం కింద అయిపోయిందండి. వాయిస్ అంటే మీ వాయిస్ వినిపించట్లేదండి, కొద్దిగా గట్టిగా మాట్లాడండి. హెయిర్ కొంచెం కింద అవుతుంది సార్. ఇది యా కింద అయినప్పుడు కొంచెం ఇప్పుడు మామూలుగా మనం బయోటిన్ టాబ్లెట్స్ కానీ పిఆర్పి కానీ తీసుకుంటే మనం యూజ్ ఉంటుందా, లేకపోతే మామూలుగా హిబిస్కస్ ఉంది కదా సార్, హిబిస్కస్ ఈ రైస్ వాటర్ ఇవన్నీ యూజ్ ఉంటాయా? అందులో ఇప్పుడు ట్రాన్స్ప్లాంట్ చేయించుకుంటే ఎన్ని ఇయర్స్ వరకు టాబ్లెట్స్ వాడాలి సార్? అందులో ఇప్పుడు కొత్తగా ఒకటి స్కాల్ప్ మైక్రో పిగ్మెంటేషన్ వస్తుంది కదా, దాని గురించి ఒకసారి చెప్తారా? అది కూడా ఆ ట్రీట్మెంట్ గురించి. థ్యాంక్ యూ. రైట్ గణేష్ గారు, మీరు అడుగుతుంది హెయిర్ థిన్నింగ్ అవుతుంది అని అంటున్నారండి. నేను ఆల్రెడీ చెప్పాను చాలా కారణాల వల్ల హెయిర్ థిన్ అవుతుంది అని అన్నారు. అండ్ రెండోది మీరు అడిగింది ఏంటి, పిఆర్పి ట్రీట్మెంట్ చేయించుకుంటే అది తగ్గుతుందా అని. 100% తగ్గుతుంది సార్. పిఆర్పి ట్రీట్మెంట్ వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ జుట్టు రాలిపోవటాన్ని మనం ట్రీట్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం పలచబడుతున్న జుట్టుని ఒత్తుగా చేసుకోవటానికి ఉన్న అద్భుతమైన ట్రీట్మెంట్ ఆప్షనే పిఆర్పి అండి. ఈ పిఆర్పి వల్ల ఏం చేస్తాము అంటే, ఇది ఎక్కడి నుంచో బయట నుంచి తెచ్చేది కాదండి, ప్లాస్మా ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అంటారు దాన్ని. అంటే ఏంటి, మన ఓన్ బ్లడ్లో ఉంటుందండి ఆ ఫ్యాక్టర్స్. ఆ ప్లేట్లెట్స్ అనేవి మన రక్తంలో ఉంటాయి, మన బ్లడ్లో ఉంటాయి. వాటిని ఎక్స్ట్రాక్ట్ చేస్తే ఆ ప్లేట్లెట్స్ మనకి గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయండి. ఎప్పుడైతే మనం గ్రోత్ ఫ్యాక్టర్స్ని మన స్కాల్ప్లో కనుక మనం ఇంజెక్ట్ చేస్తామో, అన్హెల్దీగా ఉన్న స్కాల్ప్ హెల్దీగా అవటంతో పాటు మంచి బ్లడ్ సర్క్యులేషన్ పెరిగి హెయిర్ యొక్క హెల్త్ని 100 ట్రిపుల్ టైమ్స్ ఇంప్రూవ్ చేస్తుందండి. దీనివల్ల ఏమైంది, పలసగా ఉన్న జుట్టు ఒత్తుగా అవటము, దాంతోపాటు రాలిపోతున్న జుట్టు కూడా మనకి కంట్రోల్ అయిపోతూ ఉంటుందండి. సో పిఆర్పి ట్రీట్మెంట్ అనేది 100% పలసబడిన జుట్టుకు కానీ రాలిపోతున్న జుట్టుకు కానీ అద్భుతమైన ట్రీట్మెంట్ అండి. కాకపోతే ఒక సెషన్ తీసుకుంటే పిఆర్పిలో ఎప్పుడూ మీకు తేడా తెలియదండి. మనకి ఎప్పుడైనా జుట్టు పలచబడుతున్నా కానీ రాలిపోతున్నా కానీ ట్రైకాలజిస్ట్ అనే ఆయన ఎగ్జామిన్ చేసి మీకు ఎన్ని సెషన్స్ ఆఫ్ పిఆర్పి కావాల్సి వస్తుంది అనేది సజెస్ట్ చేస్తారండి. అన్ని సెషన్స్ కనుక మీరు రెగ్యులర్గా కనుక తీసుకుంటే డెఫినెట్గా మీకు ఆ పలచబడిపోతున్న జుట్టు దగ్గర నుంచి మీకు ఇది వస్తుందండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, పిఆర్పికి అనేది స్పెసిఫిక్ టెక్నిక్ ఉంటుందండి, టెక్నిక్ సెన్సిటివ్ ట్రీట్మెంట్ అనమాట. అది దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ కానీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ అనేది కూడా చూసుకుంటూ ఉండాలి. పిఆర్పి ట్రీట్మెంట్ని ఆ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో చేయటం వల్ల డెఫినెట్గా మంచి రిజల్ట్స్ అనేవి అండ్ 100% రిజల్ట్స్ అనేవి కూడా చూస్తూ ఉంటారండి. సో మా పార్థ హెయిర్ క్లినిక్స్ 4 రాష్ట్రాల్లో అవైలబుల్గా ఉన్నాయండి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బెంగళూర్ అండ్ చెన్నై. ఈ 4 రాష్ట్రాల్లోనూ 127 క్లినిక్స్లో ఈ యొక్క అడ్వాన్స్డ్ టెక్నాలజీ అనేది అవైలబుల్గా ఉంచడం జరిగిందండి ఫర్ 100% రిజల్ట్స్. మీరు ఇంకోటి అడిగారు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి వాడుతున్న టెక్నిక్ ఏంటి అని అడిగారండి. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి డిఫరెంట్ టెక్నిక్స్ ఉన్నాయండి. ఇంతకుముందు హెచ్యుటి టెక్నిక్ అనేది వాడేవాళ్ళు. అంటే ఏంటి, వెనక భాగం తల వెనక భాగం నుంచి ఒక స్ట్రిప్ని కట్ చేసి తీసి ఆ పైన కింద దాన్ని స్టిచ్ చేసి ఆ స్ట్రిప్లో నుంచి హెయిర్ ఫాలికల్స్ని తీసి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసేవాళ్ళండి. కానీ ఇప్పుడు అడ్వాన్స్డ్ టెక్నాలజీ మీరు అన్నారు ఇందాక పంచింగ్ అని, లేదా ఇంకోటి ఎస్ దట్ ఈస్ కాల్డ్ ఎఫ్యుఈ టెక్నిక్ అంటారండి. ఎఫ్యుఈ టెక్నిక్ అంటే ఏంటి అంటే, ఎక్కడ బ్లేడ్ వాడటం కానీ లేదంటే స్టిచ్ వేయటం కానీ జరగదండి. జస్ట్ ఆ ఫాలికల్ని పంచ్లాగా ఇట్లా తీసేసి దాన్ని ఎక్కడైతే బాల్డ్నెస్ ఉందో అక్కడికి షిఫ్ట్ చేస్తాం. అందుకని హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనే పదం మొదలు హెయిర్ షిఫ్టింగ్ ఈజ్ గుడ్ వర్డ్ అండి. ఎందుకంటే మీ ఓన్ హెయిర్ని మీకు ముందు భాగంలోకి షిఫ్ట్ చేస్తూ ఉంటాం. దిస్ ఈస్ కాల్డ్ ఎఫ్యుఈ టెక్నిక్. ఈ టెక్నిక్ మా అన్ని బ్రాంచుల్లోనూ 127 పార్థ క్లినిక్స్లోనూ అవైలబుల్గా ఉన్నాయండి. సో ఈ ఎఫ్యు టెక్నిక్ చేసుకోవటం వల్ల ఏంటంటే, ద టెక్నిక్ ఈజ్ వెరీ సింపుల్, బ్లడ్లెస్, కట్ ఉండదు, సూచరు ఉండదు. అట్ ద సేమ్ టైం హీలింగ్ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుందండి. ఎంత ఫాస్ట్గా ఉంటుందంటే, మీరు వెనక భాగం నుంచి ఫాలికల్స్ తీశారు అన్న విషయం మీరు 3వ రోజుకే చూడరు. అంత ఫాస్ట్గా ఉంటుంది హీలింగ్. అట్ ద సేమ్ టైం ఆ పిన్నింగ్ చేస్తాం, ఎక్కడైతే పంచింగ్ చేసి ఇన్సర్ట్ చేస్తామో ఫాలికల్స్, అది కూడా దాన్ని ఇన్సర్షన్ అంటారు, నికింగ్ అంటారు దాన్ని, నికింగ్ అండ్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటారు. దాన్ని అడ్వాన్స్డ్ టెక్నాలజీతో చేయటం వల్ల ఏమైందంటే, మనం పెట్టిన ఫాలికల్స్, ట్రాన్స్ఫర్ చేసిన షిఫ్ట్ చేసిన ఫాలికల్స్ 100% హెల్దీగా ఉండి యాక్సెప్ట్ చేయటం, అట్ ద సేమ్ టైం మీ హెయిర్ లైన్ కానీ లేదంటే మీ బాల్డ్నెస్ కానీ ఒత్తుగా రావటం దానికి ఈ ఎఫ్యు టెక్నిక్ అనేది చాలా హెల్ప్ అవుతుందండి.